తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. వైన్ షాపుల టెండర్లు దక్కించుకునేందుకు వేల సంఖ్యలో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు అధికార పార్టీ నేతల అనుచరులు టెండర్లు సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్లకు భారీ స్పందన వస్తోంది. అసలే ఎన్నికల ఏడాది కావడంతో మద్యం దుకాణాలకు గిరాకీ మామూలుగా ఉండదు. దీంతో ఈసారి మద్యం దుకాణాలను దక్కించుకుంటే కాసుల వర్షమే అని చాలామంది భావిస్తున్నారు. ప్రధానంగా రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో మద్యం టెండర్లకు పోటీ అధికంగా ఉంది. తెలంగాణలో మొత్తంగా 2620 మద్యం దుకాణాలకు గాను గురువారం వరకు 5000కు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం. ఒక్కో అప్లికేషన్కు నాన్ రిఫండబుల్ ఫీజు కింద 2 లక్షలు చెల్లిస్తుండగా వీటి ద్వారా ఇప్పటి వరకు సర్కార్ ఖజానాకు సుమారు 1000 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. 2023-25 సంవత్సరాలకు గాను తెలంగాణలోని మద్యం దుకాణాలకు కొత్తగా లైసెన్సులు జారీ చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న వైన్ షాపుల లైసెన్సుల గడువు నవంబర్ 30వ తేదీతో ముగియనుండగా కొత్త లైసెన్సుల కోసం ఈ నెల 4 నుంచి ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించారు. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసిన అధికారులు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నారు. ఇందులో ఎక్కువగా పొలిటికల్ లీడర్లు, వాళ్ల అనుచరులే దరఖాస్తులు చేసుకుంటున్నట్లు సమాచారం. 34 ఎక్సైజ్ జిల్లాల్లో రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. వైన్ షాపుల కోసం పొలిటికల్ లీడర్లు పోటీ పడుతున్నారు. టెండర్లు దక్కించుకునేందుకు బంధువులు, అనుచరులతో అప్లికేషన్లు వేయిస్తున్నట్లు జిల్లాల్లో ప్రచారం జరుగుతోంది. ఏకంగా మంత్రులు మొదలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ పార్టీల చోటామోటా లీడర్లు కూడా తమ వాళ్లతో దరఖాస్తు చేయిస్తున్నారు. రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ పెరగడంతో పాటు ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో తమకు కలిసి వస్తుందని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వైన్ షాపుల్లో సగం రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. లీడర్లు తమకు కావాలనుకున్న చోట 3-4 ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ అప్లికేషన్లు కొనుగోలు చేయించి డ్రాలో దక్కించుకుంటున్నారు. రిజర్వేషన్ కేటగిరీలో ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చే అవకాశం లేకపోవడంతో ముందే ఆయా కేటగిరీకి చెందిన వాళ్లతో మాట్లాడుకుంటున్నారు. ఎక్సైజ్ ఆదాయంపై రాష్ట్ర సర్కార్ భారీగా ఆశలు పెట్టుకుంది. డిసెంబర్ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ మొదలు కావాల్సి ఉండగా ఈసారి ప్రభుత్వం ముందస్తుగా అప్లికేషన్లు తీసుకుంటుంది. లక్కీ డ్రాలో టెండర్లు దక్కించుకున్న వైన్స్ యజమానులు ఎక్సైజ్ డ్యూటీలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇదే నెల 22లోపు చెల్లించాలి. కొత్త దుకాణాలు మాత్రం డిసెంబర్ నుంచే అందుబాటులోకి వస్తాయి. అటు అప్లికేషన్లు, ఇటు ఎక్సైజ్ డ్యూటీతో మొత్తంగా 2000 కోట్ల ఆదాయం రాబట్టుకోవాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో వైన్ షాప్ టెండర్స్కు అనూహ్య స్పందన వస్తోంది. గురువారం ఒక్కరోజే 3140 దరఖాస్తులు వచ్చాయి. ఎక్కడైనా దరఖాస్తులు ఇవ్వడంలో ఇబ్బందులు వస్తే హైదరాబాద్లో వేసుకునే అవకాశం కల్పించామని ఎక్సైజ్ కమిషనర్ ముషరాఫ్ అలీ తెలిపారు. టెండర్లు వేసేవారిని అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్తో పాటు ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 6913 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు 2 లక్షల రూపాయలను నిర్ణయించారు. దాంతో ఇప్పటి వరకు 1400 కోట్ల ఆదాయం వచ్చింది. దరఖాస్తులకు ఈ నెల 18 వరకు సమయం ఉండటంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో వైన్ షాప్ టెండర్స్కు అనూహ్య స్పందన వస్తోంది. గురువారం ఒక్కరోజే 3140 దరఖాస్తులు వచ్చాయి. ఎక్కడైనా దరఖాస్తులు ఇవ్వడంలో ఇబ్బందులు వస్తే హైదరాబాద్లో వేసుకునే అవకాశం కూడా కల్పించామన్నారు ఎక్సైజ్ కమిషనర్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, 600 పైచీలకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఇప్పటికే టెండర్లను ఆఫ్ దాదాపుగా 2 నెలల ముందే టెండర్ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నిన్నటి వరకు చూసుకున్నట్లయితే దాదాపు 6913 దరఖాస్తులు వచ్చినట్టుగా ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం తెలిపింది. దీన్ని బట్టి చూస్తే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ, అంటే గతంలో వచ్చిన టెండర్ల కంటే ఈసారి టెండర్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి అనూహ్య స్పందన
వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎవరైనా జిల్లాలో టెండర్ వేయడానికి ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే హైదరాబాద్ లో ప్రత్యేక ఏర్పాటు చేశారని, అక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఫిర్యాదుల కోసం కానీ ఏదైనా సలహాలు సూచనల కోసం కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేసినట్టుగా ఎక్సైజ్ శాఖ ప్రకటిస్తుంది. ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులకు సంబంధించి దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి ఈ నెల 18వ తేదీ చివరి రోజుగా ఉన్నట్టు కూడా చెప్తుంది. ఎవరైతే దరఖాస్తు చేయాలనుకున్నారో వారు 2 లక్షల రూపాయల బీడీ కూడా యాడ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మంచి రోజులు చూసుకొని ఎక్కువగా దరఖాస్తులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న పెద్ద ఎత్తున దరఖాస్తు దగ్గర వచ్చి దాదాపు 3000 పైసీలకు దరఖాస్తులు అప్లికేషన్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ఎలాంటి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా దరఖాస్తు అక్కడ ఆయా షాప్ కు సంబంధించి వేయలేని వారు హైదరాబాద్ లోని ప్రత్యేక కౌంటర్లు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో ఏర్పాటు ఆ దరఖాస్తు సబ్మిట్ చేయాలని చెప్పేసి కమిషనర్ ముస్తఫా అలీ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సుధీర్.